ఫోటోకు రావడానికి కొంచెం ఒక పైకి కొంచెం పైకి వెరీ గుడ్ మీతో మీరు ఇంట్లో మాట్లాడతాను మా ఒకప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు సాకు నేను మాట్లాడతాను కూర్చొని చెప్పండి మాట్లాడుతున్నాను చేసి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు తీవ్రమైన అన్యాయం చేసింది పట్టించి 2014 చేసేసి హైయర్ ఆప్షన్ చూడడానికి అవకాశం లేదని చెప్పాను సార్ పదిహేడు వరకు చేసి వాళ్ళు ఆప్షన్ పెట్టుకోవాల్సిన అంటే డబ్బులు కట్టాలి 3 లక్షలు 4 లక్షలు అంటే వాళ్ళ దగ్గర బస్ ఆఫర్ పక్కకు జరిగాడు 46 లక్షలు పెయిన్ వచ్చింది సార్ ఇప్పుడు వచ్చే అంతా ఏమంటారంటే మీరు మాకు చైర్మన్ మా కడప జిల్లా వాసువి మాకు అందరికి మా పేరు తీరు మీద భారీ విషయం మీ మాట ముఖ్యమంత్రి గారు ఏమి కాదు నాకు తెలుసు మీ చెప్పి ఎంతో ఏమి లేదు 8000 మంది ఉన్నాము మంచికి 8000 రూపాయలు జీవన వృత్తి అంటే బతికేదాన్ని ఒకవేళ కాదంటే ఒక 5 నిమిషాలు సంతోషపడతాను అంటే అందరూ అనారోగ్యాలతో ఎంత 8000 రూపాయల నుంచి 6 కోట్లు అయితే నెలకు 5000 రూపాయల మీదే 4 కోట్లు 8 సంవత్సరాల ఉండేది 1 కోటి తగ్గిపోతారు సార్ గవర్నమెంట్ తగ్గిపోతారు వెళ్ళిపోతారు కాబట్టి మీరు వచ్చేసి అయ్యా ఈ విధంగా ఉంది మీరు డెఫినెట్గా వాళ్ళకి సాయం చేయాలి నేను వాగ్దానం చేసినాను మీరు డెఫినెట్ చేయాల్సి జగన్మోహన్ రెడ్డి ఆటో వాగ్దానం మీరు చెప్తే ఇంకా సార్ కాదు నా ఏదన్నా వాళ్ళ పరిస్థితి ఏదైనా పరిస్థితి చేస్తే ఉపయోగం ఉంటుంది అని చెప్తే నేను చెప్పినప్పుడు చేయండి దృష్టికి పోలిస్తే ఈ విధంగా మీరు చెప్పినా సార్ దృష్టికి పోలిస్తే డెఫినెట్ గా చేస్తాను మా అమ్మ బస్ పాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అది మామూలుగా ఇప్పుడు సూపర్ లక్సరీలు అలౌ చేస్తే ఇప్పుడు డీలక్స్ కోసం లేవు సార్ వాళ్ళకి హైదరాబాద్ మెట్రో తెలుసుకోవాలంటే ఎక్స్పెక్ట్ అవి ఎన్ని క్యాలరీ క్రియేట్ ఎవరైనా కానీ అందరికీ